జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ చేతలతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించాలని ఆదేశం. పెద్దపల్లిలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడిఎస్యు ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్, నీట్ పరీక్షను రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రిని బత్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. అంగన్వాడీలను అవమానపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటాం, పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు. పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవలో ముందుంటా ధర్మారం మాజీ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ. పెద్ద గుంటూరు గ్రామంలో ప్లాంటేషన్ గుండల తవ్వకాన్ని పరిశీలించిన పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఉపాధి హామీ ఉద్యోగుల జిల్లా చైర్మన్ బొంగాని వెంకటేష్ గౌడ్. 2023లో రాష్ట్ర స్థాయి ఉత్తమ సహకార సంఘంగా అప్పన్నపేట పిఎస్సిఎస్ ఎంపిక కావడంతో హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్న పిఎస్సిఎస్ చైర్మన్ చింతపండు సంపత్. ముత్తారం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శిని కోరిన గ్రామస్తుడు మోహన్.